Your Honor, Nero Aropinchabadina Krishnamurthy Police Vicharanalo Matladaledu, Courtlo Noru Vippadam Ledu, Idi Courtunu Avamaninchinattu Avutundani, Veerini Hecharinchamani Courtu Varini Korutunnaru. Mr. Krishnamurthy, Meeru Enduku Matladatam Ledu? మాట్లాడకపోవడానికి కారణం ఉందా? మీరు గనక మాట్లాడకపోతే మిమ్మల్ని నేరస్తులుగా ఈ కోర్టు తీర్మానిస్తుంది. కృష్ణమూర్తి కోర్టును అవమానించిన కారణంగా. ఒక్క నిమిషం, నేను మాట్లాడాలంటే గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోర్టుకి రప్పించండి. యువర్ ఆనర్, దిస్ ఇస్ అట్రాషియస్. రాష్ట్ర ముఖ్యమంత్రి కోర్టుకి విచారణకి ఎందుకు రావాలి? ఇట్స్ ఇంపాసిబుల్. కారణం చెప్పకుండా ఈ కోరికను కోర్టు అంగీకరించకూడదు. ఒక ముఖ్యమంత్రిని కోర్టు విచారణకు పదవిలో ఉండగా పిలవడానికి వీల్లేదు. అయితే నేను మాట్లాడను. యాభై కోట్లు దోపిడీ చేసిన ఒక దొంగ ముఖ్యమంత్రినే కోర్టుకు రమ్మని పిలిచాడంటే ఏమిటి అర్థం? ముఖ్యమంత్రికి దోపిడీ దొంగకి సంబంధం ఉందని అర్థం. నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా అడగటం లేదు, మీలో ఒకరిగా అడుగుతున్నాను. ఈ ముఖ్యమంత్రి నీతి గలవాడైతే, నిజాయితీ గలవాడైతే, మగతనం ఉన్న మగవాడే అయితే కోర్టుకు రమ్మని చూద్దాం. ముఖ్యమంత్రి గారు తమరు కోర్టు బోన్లో నుంచునక్కర్లేదు, ప్రత్యేకంగా కుర్చీలో కూర్చుని మాట్లాడచ్చు. గౌరవనీయులే న్యాయమూర్తి గారు, మాకు ఉరికమ్మ పట్టుపరువు. ఈ బోను పవిత్ర దేవాలయం. నేను నేరస్తుని కాను అని నిరూపించుకోవడానికి ఆత్మాహుతికైనా నేను సిద్ధమే. చెప్పవయ్యా కృష్ణమూర్తి, ఎందుకయ్యా నన్ను కోర్టుకు పిలిపించావు? నువ్వు నుంచవలసిన కోర్టు బోన్లో నేనుంచున్నాను, అందుకే నేను కోర్టుకు పిలిపించాను. పోరా, యాభై కోట్ల రూపాయలు నేనా కొట్టేశాను. కట్టు కథ. కట్టు కథ కాదు, నిజమే చెప్తున్నా. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వాడి కంటే నేరం చేయడానికి ప్రేరేపించిన వాడికే శిక్ష ఎక్కువ అని మీ చట్టం చెప్తుంది. నేను ఈ రోజు నేరస్తుగా ఈ బోర్డులో నుంచోవడానికి కారణం ఈ ముఖ్యమంత్రి. ఉండమోపి కన్న కొడుక్కి డాక్టర్ సీట. ఆ రోజు నాకు సీట్ దొరుకుంటే నేను డాక్టర్ అయ్యేవాడిని. దొరకలేదు, నేను దొంగగా మారాను. నేను మాత్రమే కాదు, ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావలసిన ఎందరో యువకులు తీవ్రవాదులు కాదు, దొంగలు కాదు, హంతకులు కాదు మారుతున్నారు. అంతేకాదు, ఎందరో తెలివి ఉన్న పేదవాళ్ళు డబ్బు లేదన్న ఒకే కారణంగా పెద్ద చదువులు చదువుకోలేక లారీ డ్రైవర్లుగా, హోటల్ సర్వర్లుగా, గుమాసాలుగా మిగిలిపోతున్నారు. రోడ్లు ఒక టీలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ తెలివి వేస్ట్ అయిపోతుంది. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఏయ్, అయితే నీ తర్వాత ఎవరు ఇంజనీర్లు కాలేదా, డాక్టర్ చదవలేదా? చదువుతున్నారు. ఎవరు చదువుతున్నారు? దద్దమ్మలు చవటం. 10 లక్షలు డాక్టర్ సిటీకి డొనేషన్ ఇచ్చి ఇంజక్షన్ కూడా ఇవ్వలేక ప్రాణాలు తీస్తున్నారు. 5 లక్షలు ఇచ్చి ఇంజనీర్లు అవుతున్నారు. 6 మాసాల్లో కూలిపోయే బ్రిటీలు కొడుతున్నారు. ఎంతో మందిని చంపుతున్నారయ్యా. ఎవరానా, విద్యకు డొనేషన్ ఇవ్వడం చట్టబద్ధమైనది. సరస్సు తినడానికి పేరు చట్టమా? ఆ మాట నాకు సిగ్గులేదు, విద్య అనడానికి మీరవ. ఓ ఎల్కేజీ చదవాలన్నా కూడా 10,000 అడుగుతున్నారు కదా. చిన్నపిల్లల జీవితాల్ని మొగ్గ దశలోనే నలిపి నాశనం చేస్తున్నారు కదా. మీ వల్లరా ఈరోజు విద్య ఒక విలాస వస్తువు అయిపోయింది. ఒక కారు కొనుక్కున్నట్టుగా, ఒక బంగ్లా కొనుక్కున్నట్టుగా, బంగారాన్ని కొనుక్కున్నట్టుగా లేని వాళ్ళకి అందుబాటులో లేకుండా పోయింది. చదువు డబ్బున్న వాళ్ళకే సొంతం చేశారు కదా దుర్మార్గులారా. ఏమిటమ్మా నాయకుడిని రావంటున్నావు? నీకోసం నేను మాట్లాడుతున్నాను, నీ పిల్లల చదువు కోసం పోరాడుతున్నాను. అవును, నీ కొడుకు ఎంత అవుతున్నాడో నీకు తెలుసా? అధ్యక్ష నివరాన, ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి పిలిపించి ఇతనేదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. సంబంధం ఉంది. ఈ రోజు ఈయన కోర్టుకు వచ్చినందువల్లే ఈ కేసు దేశ ప్రజలందరి దృష్టిలోనూ పడింది. ఆ ప్రజలందరూ ఆలోచించాలి. విద్యకు ఎందుకు డబ్బు ఇవ్వాలని విద్యార్థులు నిలదీసి అడగాలి. ఈ వ్యవస్థ మారాలి. అంతేకాదు, ఈ ముఖ్యమంత్రి మీద ఎంక్వైరీ కమిషన్ వెయ్యాలి. ఇతనికి కఠిన శిక్ష విధించాలి. ఆ శిక్ష మిగతా రాజకీయ నాయకులకి ఓ గుణపాఠం కావాలి. ఆ తర్వాత నాకే శిక్ష విధించినా పర్వాలేదు. నీకు శిక్ష తప్పదు. నువ్వు దోచుకున్న 50 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టేశాను?
ఇప్పుడే అందిన వార్త ప్రకారం వీరు దోచుకున్న డబ్బుతో ప్రజా విశ్వవిద్యాలయం అనే పేరిట 8 అంతస్తుల కట్టడానికి కడుతున్నారు. దీనికి మీరేమంటారు మిస్టర్ కృష్ణమూర్తి? ప్రజా విశ్వవిద్యాలయానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అబద్ధం కాదు, ఆయన చెప్పింది నిజం. ప్రజా విశ్వవిద్యాలయం అనేది పురప్రజల నుంచి 5 రూపాయలు 10 రూపాయలు చందాలు వసూలు చేసి ఒక ట్రస్టుగా ఏర్పాటు చేసి దాన్ని సక్రమంగా రిజిస్టర్ చేసి గవర్నమెంట్ నుండి అనుమతి పొందిన ఒక ప్రజా వ్యవస్థ. దాని నుంచి ఒక ఇటుకను కూడా ఎవరూ కదల్చడానికి వీల్లేదు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ ముందుస్తున్నాను యువరాన. అవన్నీ నకిలీగా తయారు చేయబడ్డాయి యువరాన. మీ ముఖ్యమంత్రి గారే ఈ అనుమతి పత్రం మీద సంతకం పెట్టారండి. ఇది మీ సంతకమేనా సార్? ఆ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టడానికి కూడా 20 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి. ఇంతకు ముందు సంబంధమే లేదన్నావు, ఇప్పుడు లంచం అది ఇది మాట్లాడుతున్నావు. నీకు సంబంధం లేకుండా ఈ విషయం ఎలా తెలిసింది? సంబంధం ఉంది. నేను 5 రూపాయలు చందా ఇచ్చిన వాటాదారుడు అనే హక్కుతో. ఏం జరుగుతుంది ఇక్కడ? గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, ఇది ప్రతిపక్షాల వాళ్ళ కుట్ర. తెలుగు ప్రజల మీద ఒట్టేసి చెప్తున్నారు. నా చేతులు కళంకం లేదు. ఇంతవరకు ఏపీటికి లంచం అడగలేదు, తీసుకోలేదు. అబద్ధం, అతను అబద్ధం చెప్తున్నాడు. 96% మార్కులు వచ్చిన నన్ను కూడా 5 లక్షల రూపాయలు లంచం అడిగాడు. అతన్ని ఊరు తీయండి, అతను చెప్పేది ఏం నమ్మకండి. కిట్టుని విడుదల చేయండి, 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 కిట్టుని విడుదల చేయండి. The court is adjourned.